ఈ వీడియోలో సీడ్ ఎలా తయారు చేస్తారు, అదేవిధంగా ఆడపూత మగపూత క్రాసింగ్ ఎలా చేస్తారు, మనకు విల్ట్ సమస్య ఎలా వస్తుంది, ఎటువంటి సీడ్కి విల్ట్ అనేది వస్తుంది, విల్ట్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మనకు ఆర్ఎండి అంటే ఏమిటి, ఆర్ఎండి ఉన్న సీడ్కి ప్రత్యేకత ఏంటిది, అదేవిధంగా మనకు వైరస్ని తట్టుకునే సీడ్ ఎటువంటిది, మనం పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఓన్ ఆర్ఎండి అండి. ఈ సీడ్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఓన్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఆల్రెడీ చాలా వరకు బుకింగ్ అయితే అయిపోతూ ఉంది. మనకు ఈ సీడ్ బుకింగ్ కొరకు నేను డిస్ట్రిబ్యూటర్ నెంబర్ అయితే నేను మెన్షన్ చేస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న వాళ్ళకే ఈ సీడ్ అయితే దొరికే అవకాశం ఉంది. సో తప్పకుండా మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి సమాచారం అయితే వివరంగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా తోటి వారు కూడా షేర్ చేయండి. రైతులందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ప్రజెంట్ వచ్చేసి హైదరాబాదు హైదరాబాద్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఎలైట్ సీడ్స్ ఆర్ఎండి అండ్ అదేవిధంగా జీఓటీ టెస్టింగ్ కానివ్వండి, అంటే మాకు సీడ్ని ఏ విధంగా తయారు చేస్తారు, ఎటువంటి టెస్టులు చేస్తారు, ఆర్ఎండి అంటే ఏంటిది, జీఓటీ అంటే ఏంటిది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేస్తారు, అన్ని రకాలుగా ఇక్కడ జరుగుతూ ఉంది ప్రాసెస్. సో ఇక్కడ ఇది మనం ప్రజెంట్ వచ్చేసి జీఓటీలో ఉన్నామన్నమాట. జీఓటీ అంటే గ్రో అవుట్ టెస్టింగ్. ఏదైతే మనము సీడ్ని ఆర్ఎండి అంటే రీసెర్చింగ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సీడ్ని ఏ విధంగా రీసెర్చింగ్ చేస్తారు, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు, అంటే అన్ని రకాల తెగుళ్ళు కావచ్చు, వైరస్ కావచ్చు, అన్ని రకాలుగా సీడ్ తట్టుకునే విధంగా ఏ విధంగా మనము ఈ డెవలప్మెంట్ చేస్తారు, ఆ విధంగా డెవలప్మెంట్ చేసిన తర్వాత దాన్ని జీఓటీగా మనం ప్లాంటేషన్ వేస్తారు. మొక్కని మనం రైతు ఏ విధంగా నాటుకుంటారు, ఆ పొలంలో ఏ విధంగా నాటుకుంటారో ఆ విధంగా ప్లాంటేషన్ వేస్తారు. ఇది జీఓటీ అనమాట, గ్రో అవుట్ టెస్టింగ్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మనము వారానికి ఒకసారి అదేవిధంగా ఫెర్టిలైజర్ ఎక్కువ వాడుతూ ఉంటాము, ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటాము. ఆ విధంగా కాకుండా తక్కువలో, అంటే తక్కువ ఫెర్టిలైజర్ వాడతారు, స్ప్రేయింగ్ కూడా చాలా తక్కువ చేస్తారు. ఆ విధంగా చేసి మనకు ప్లాంటేషన్ చేస్తారు. ఈ విధంగా ప్లాంటేషన్ చేసిన తర్వాత మనకు ఇది సక్సెస్ అయిన తర్వాత, అంటే మనకు కాప్ ఎన్ని రోజులు పడుతుంది, మొక్క ఏపుగా పెరుగుతుందా, బ్రాంచెస్ వస్తుందా, కాయలు ఏ విధంగా వస్తుంది, కాయ నాణ్యత ఏ విధంగా వస్తుంది అనేది ప్రతిదీ టెస్టింగ్ చేస్తారన్నమాట. సో జీఓటీ, సో ఆ విధంగా టెస్టింగ్ చేసిన తర్వాత మనకు ప్యాకింగ్ చేస్తారు. మనకు సీడ్ తయారు చేయాలంటే ఆశామాసి విషయం కాదు, చాలా టెస్టింగ్ ఉంటాయి, చాలా రకాల శ్రమ ఉంటుంది. ఆ శ్రమని రైతులు గుర్తించి, రైతు అంటే ఇక్కడ సీడ్ తయారు చేయడం ఎంత శ్రమ ఉంటుందో, రైతు సాగు చేయడం కూడా అంతే శ్రమ ఉంటుంది. సో రైతు సాగు చేసే విధానంలో కూడా మార్పులు తీసుకురావాలి. ఒకటే క్రాస్ అయింది, ఒకే వెరైటీ క్రాస్ అయింది అని ఏముండదు. మేము దీని మీద 20 మేళ్ళు కూడా క్రాస్ చేస్తాం, 3-4 గింజలు ఒక కాయలు క్రాస్ చేస్తాం ఫస్ట్ ఇయర్లో. ఇప్పుడు ఇది అంతా ఇదేందంటే ఇది క్రాస్ ఫ్రూట్. ఈ క్రాస్ ఫ్రూట్ దేనితో చేసామంటే 1877 అంటే 1877 అనే మేల్ని ఇగో ఈ దానికి తీసుకొచ్చాం. దీంట్లో వచ్చిన గింజలు ఇది ఇంటూ ఇది కాంబినేషన్లో అది వస్తుంది. ఇప్పుడు మనం కాయలు కోయాలంటే ఓన్లీ థ్రెడ్ కట్టిన వాటికే కోయాలి సార్? థ్రెడ్ కట్టిన వాటినే కోస్తాయి. అయ్యో, ఇప్పుడు మీరు అడిగారు కదా అక్కడ చెయ్యంది చేసింది ఏంటి అంటే, ఈ థ్రెడ్ ఉన్నదే క్రాస్ అయింది, మేము చేసాము, థ్రెడ్ లేనిది మేము చేయలేదు, దాన్ని సెల్ఫ్గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ నెట్ వేయడానికి గల కారణం ఏంటంటే అవుట్ క్రాస్ కాకుండా ఉండడం అని. మొగ్గ చూడు, ఒకటి మొగ్గ ఇలా ఎట్లా ఎంఎస్ ప్లేట్ చేసి చూపించడం అని చెప్తా. ఇక్కడ మొగ్గ, ఇగో ఇది, ఇగో ఇప్పుడు ఇది ఉంది కదా మొగ్గని, దీన్ని ఏం చేస్తామంటే ఇగో ఇట్లా తీస్తాం. ఇది ఫీమేల్, ఇగో ఈ లోపల మేల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ దీంట్లో ఉండే ఈ మేల్ ఉంటుంది కదా, ఇది దీన్ని తీసుకొచ్చి ఇక్కడ క్రాస్ చేస్తాం. థ్రెడ్ ఇది థ్రెడ్ లేక థ్రెడ్ నీచే గిరిగాయస్తా, థ్రెడ్ లేక ఇది క్రాస్ చేసాము. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, క్రాస్ అయిన తర్వాత దీన్ని ఇది థ్రెడ్ వేసేస్తాం. మరి అంత ఈజీ కాదు బాసు, నేను అందుకే అంట, అంత సింపుల్ ఏం కాదు ఇది. ఇది ఇప్పుడు ఇట్లుందా, ఇది ఏది ఏమైంది, దీన్ని దేంతో క్రాస్ చేశాను అన్నది నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. దీన్ని ఇప్పుడు ఒక్క నిమిషం మీకు కరెక్ట్గా వేసే చూస్తా. ఇది ఆ ఎంఎస్కలేషన్ అనేది ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలుగుతారు, అందరు చేయలేరు. ఇప్పుడు ఇట్లా నువ్వు, నేను నీకు ఒక మొగ్గిస్తా, నువ్వు నేను తీసినట్టు ఓన్లీ మేల్ తీయు, అదే అందుకనే నేనేమంటానంటే ఇది ఓన్లీ ఎక్స్పర్ట్స్ ఇది చేసుకొని పోయేది.
సో మా దగ్గర ఇట్లా ఎక్స్పర్ట్గా ఉన్న వాళ్ళు డైలీ 130 మంది పనిచేస్తారు. ఇగో ఇది, దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఇగో ఇది ఉంది. ఏమంటున్నాడు సార్, షార్ట్ లో వైరస్ రావద్దు, వైరస్ రావద్దు అని చెప్తున్నాడు. ఇగో వైరస్ రాకుండా, ఇగో ఇది ఫీమేల్, ఇది మేల్, ఇది మేల్ చూడండి, మేల్ ఎట్లుంది చూడండి, ఫీమేల్ ఎలా ఉంది చూడండి, డిఫరెంట్ కాంబినేషన్స్. అరే మెల్లిగా అది ఇరిగింది అనుకో, మా మేనత అంతా పోతుంది. ఇప్పుడు ఒక కొమ్మ ఇరిచినాం అనుకో, గోవింద, ఇక ఆ క్రాసెస్, ఆ క్రాసెస్ సంవత్సరం పోద్ది నాకు, సంవత్సరం పోద్ది నాకు. అది కొంచెం ఇరుగు డ్యామేజ్ అయితే ఇందులోకి నాన్ టెక్నికల్ పీపుల్ ని రానియం. వాళ్ళకి తెలియదు దీని ఇంపార్టెన్స్, నా ఒక్కోనికే తెలుసు దీని ఇంపార్టెన్స్ ఏంటి అని. ఇత్తు ఇత్తు తీసి దీనికి ముడేస్తాను. అది ఒక మొక్క మీద 40 క్రాసులు కూడా చేయొచ్చు, అది పెరిగేదాన్ని. ఓకే, అర్థమైందా? ఇప్పుడు సీడ్ ప్రొడక్షన్ చేయొచ్చు సార్ దీన్ని. ఇది 15 రోజులు చేయొచ్చు, ఒక ఒక్క మొక్క మీద 15 రోజులు చేయొచ్చు. రోజుకి దాదాపుగా ఒకరు చేస్తే 10-15 కాయలు చేయొచ్చు. అబ్బా అంతే, మరి ఎందుకు కాస్ట్ ఎందుకు అవుతున్నాయి అనుకుంటున్నారు మీరు? 10-15 అంతే. ఏ ఒక రోజు ఎన్ని ఫ్లవర్స్ వస్తే నీకు అక్కడ మేల్ అంతే ఈక్వల్గా ఉండాలి. మళ్ళీ దీన్ని తీయాలి, దాన్ని పెట్టాలి, థ్రెడ్ వేయాలి, ఇదంతా ప్రాసెస్. చాలా పెద్ద ప్రాసెస్ ఇది. ఇది ఓన్లీ ఫీమేల్ లైన్ సార్? ఇది ఇది ఫీమేల్ లైన్, ఇది మొత్తం ఫీమేల్ లైన్. ఏదైనా ఒకటే, ఇప్పుడు హైబ్రిడ్ లో 2-3 గుణగణాలు ఉంటాయి. ఒకటి గుణగణాలు ఎట్లుంటాయంటే, ఎత్తు పెరిగి గుబురుగా రావడం, దిగుబడి రావాలని, గుబురుగానే పెరుగుతా ఉండడం, లేదంటే నిటారుగా పోయే. 3 రకాల మొక్కలు ఉంటాయి. ఈ నిటారుగా పోయేటి అన్ని కూడా ఏంటంటే ఫ్రెష్ గ్రీన్ వెరైటీస్ కొరకు యూజ్ చేస్తాం. ఫ్రెష్ గ్రీన్ వెరైటీ అంటే ఏంది, నువ్వు 10-8 సార్లు తెంపుకోగలగాలి. పచ్చిమిర్చి కొరకు ఫ్రెష్ గ్రీన్ అంటాం దాన్ని. మళ్ళీ తెంపినా కొద్దీ పెరుగుతూ ఉండాలి, ఆ పోయినా కొద్దీ నీకు లేబర్ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు విల్ట్కి మన సీడ్కి ఏమైనా? డెఫినెట్లీగా విల్ట్ అనేది ఏమవుతున్నాయంటే, విల్ట్లో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే భూమి ద్వారా వచ్చేది, ఇంకోటి హైబ్రిడ్. హైబ్రిడ్ దాన్ని మేము అన్ని రకాలుగా టెస్టులు చేసుకుంటాం. రెండోది ఏంటంటే, మీరు రెగ్యులర్ కల్టివేషన్ చేయడం వల్ల రైతు ఏం చేస్తున్నాడు, మార్చి ఏప్రిల్ వరకు ఉంచుతున్నాడా, మళ్ళీ 1 నెల కూడా దాన్ని దున్ని చేసి వదలకుండా ఏం చేస్తున్నాడు, మళ్ళా జూన్ నుంచి మళ్ళీ ఏదో ఒకటి రన్ చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుందంటే, భూమి సరిగా ఆరకపోవడం వల్ల ఈ విల్ట్ ఫంగస్ అనేది భూమిలో గ్రో అవుతుంది. అది ఫ్యూజారియం కావచ్చు, సో మన పైడొప్తరా ఏదైనా కూడా, సో ఫంగస్ అనేది దాని ద్వారా మళ్ళీ మొక్క పెరుగుతున్న కొద్దీ అది విల్ట్గా కన్వర్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో రైతులు దయచేసి మీరు R&D టెస్ట్ ఉన్నటువంటి సీడ్ని ఎంచుకోండి. అన్ని కంపెనీలకి R&D అయితే లేదు. R&D ఉంటేనే మనకు సీడ్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చి, మొక్కలకు వాతావరణ లోపం వచ్చినా కానీ, అది తెగుళ్ళ సమస్య వచ్చినా కానీ, వైరస్ వచ్చినా కానీ, అంటే ఇప్పుడు వైరస్ రావడం సహజం అండి, కానీ ఆ వైరస్ సంబంధించి మనం మందులు స్ప్రే చేస్తే అది మళ్ళీ కోలుకొని మంచి గ్రోత్తో పాటు పూత ఫ్లవరింగ్ రావాలి. ఆ విధంగా మనకు సీడ్లో ఆ రెసిస్టెన్సీ పవర్ ఉండాలి. ఆ రెసిస్టెన్సీ పవర్ని ఎవరు కలిగిస్తారంటే R&Dలో కలిగిస్తారు. మనకు R&D అని, GOT అని అన్ని టెస్టులు చేసేది ఎందుకంటే, మన మొక్క ఎటువంటి లోపం, అంటే ఎటువంటి వైరస్ సమస్య కానివ్వండి, వాతావరణం లోపం ఉన్నా కానీ, దాన్ని తట్టుకొని మొక్క ఎదిగే విధంగా సీడ్ని తయారు చేస్తారు. ఆ విధంగా తయారు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో మనం అందుకే ఏది పడితే తీసుకోకుండా R&D టెస్ట్ R&D ఉన్నటువంటి సీడ్ని ఎంచుకోవడము బెటర్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇక్కడ చూడండి మనకు మొక్క ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ తక్కువ ఫెర్టిలైజర్ వాడతారు, తక్కువ మనకు మందులు స్ప్రే చేస్తారు, అయినా కానీ నీట్గా ఉంది. సో ఆ విధంగా మనకు, అంటే ఇప్పుడు ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, చిన్నపిల్లాడికి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం డోలో 650 ఇస్తే ఏమవుతుంది, అది ఒకసారి ఇస్తాం, రెండుసార్లు ఇస్తాం, అది అలవాటు అయిపోతుంది. అంటే అతనికి ఫీవర్ వస్తే మనం డోలో 650 ఇవ్వాలి. చిన్న అంటే వన్ ఇయర్ బాబుకి మనం డోలో 650 ఇచ్చేస్తే, వాడు పెద్దయిన తర్వాత ఏంటంటే వాడికి 3-4 డోలో 650 ఇస్తే అతనికి ఆ ఫీవర్ అనేది తగ్గుతుంది. ఆ విధంగా అతని బాడీ అనేది తయారవుతుంది. సో ఆ విధంగా మనం ప్లాంటేషన్లో, అంటే ఇక్కడ ప్లాంటేషన్లో తక్కువ మందులు, అంటే మందులు తక్కువ స్ప్రే చేస్తారు, అదేవిధంగా ఫెర్టిలైజర్ తక్కువ వాడతారు. ఆ విధంగా ప్లాంటేషన్ వేసి తర్వాత మనకు సీడ్ అనేది తయారు చేస్తారనమాట. సో ఎందుకంటే మనం ఇప్పుడే మనము ఫెర్టిలైజర్ ఎక్కువ వాడి, అదేవిధంగా
మందులు ఎక్కువ స్ప్రే చేసి ఇక్కడ హైలైట్ చేసేస్తే రైతు దగ్గర అతను ఏం స్ప్రే చేయగలదు. రోజు ఒక రోజు ఒకసారి స్ప్రే చేసినా అది తట్టుకోదు. ఆ విధంగా ఉంటుంది. రోజు ఒకసారి స్ప్రే చేస్తేనే మనకు ఆ మొక్క నీటిగా వస్తుంది, ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ తక్కువ లో బడ్జెట్లోనే మనకు ఫెర్టిలైజర్ కానివ్వండి, అదేవిధంగా మనకు ఫెర్టిలైజర్ కానివ్వండి, అదేవిధంగా మనకు స్ప్రే చేసే మందులు కానివ్వండి తక్కువ టైం తక్కువ బడ్జెట్లో వేసి మనకు ప్లాంటేషన్ చేస్తారు. ఆ విధంగా వచ్చిన దాన్ని మనకు సీడ్ రూపంలో తయారు చేస్తున్నమాట. అందుకే నేను చెప్పేది ఏంటంటే R&D టెస్ట్ కలిగినటువంటి సీడ్ని ఎంచుకోండి. అన్ని కంపెనీలకి అన్ని సీడ్స్కి R&D లేదు, R&D ఉన్నటువంటి సీడ్స్ మాత్రమే మీరు ఎంచుకోండి. ఆ విధంగా ఎంచుకుంటూనే మనకు మొక్క పెరగడం రేపుగా పెరుగుతుంది, అదేవిధంగా మనకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. మనకు ఎప్పుడైనా సరే హైట్ పెరగడం చూసుకోకండి మొక్కని, ఎప్పుడైనా సరే బ్రాంచెస్ ఎక్కువ రావాలి, ఆ విధంగా వస్తేనే మనకు దిగుబడి అనేది పెరుగుతుంది. సో తప్పకుండా మీరు R&D టెస్ట్ ఉన్నటువంటి సీడ్ని ఎంచుకోండి. ఇది వచ్చేసి ఎలైట్ సీడ్స్ అది శాంతి 999 అండి. చాలా ఎక్సలెంట్ వెరైటీ, చాలా బాగుంది. మనం ఆల్రెడీ ఫీల్డ్ కూడా చూసాము, గుత్తులు గుత్తులుగా కాయలు అయితే కాస్తాయి, దగ్గర కనుపులతో గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి, చింతకాయలు కాసినట్టు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు R&D ఉన్నటువంటి సీడ్ అయితే ఎంచుకోవచ్చు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మనకు మన ఇండియాలో వచ్చేసి అన్ని అంటే 80% సీడ్స్కి R&D ఉండదు, GOT ఉండదు, కానీ 20% వరకు మాత్రమే మనకు R&D GOT టెస్టింగ్ కలిగినటువంటి సీడ్ అయితే కలిగి ఉంటాయి. అది మాత్రం మీరు గమనించండి. అందుకే మీరు R&D టెస్ట్ కలిగినటువంటి సీడ్ ఎంచుకోవడం బెటర్ అని చెప్పేది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.